హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మిని వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో మష్రూమ్ కర్రీ కానీ చేస్తే టేస్ట్ అయితే రెస్టారెంట్లో తిన్నట్లుగానే ఉంటుంది ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా చక్కగా సూట్ అయిపోతుంది ఈ కర్రీ నాన్ వెజ్ తినలేని వాళ్ళకైతే బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అవుతుంది సో మరి ఆ కర్రీ ఎలా చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా దీనికోసం మనకి మార్కెట్లో దొరికే పుట్టగొడుగులను తీసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పుట్టగొడుగులు తీసుకొని వీటి పైనన్న లేయర్ని తీసేసుకోవాలి తీసుకొని వాటర్లో వేసుకోవాలి ఇలా పైన లేయర్ని తీసుకుంటే డస్ట్ లేయర్ అంతా కూడా పోతుంది ఇలా అన్నిటినీ వాటర్లో వేసిన తర్వాత ఒక టూ టైమ్స్ పాటు వాటర్లో బాగా కడుక్కోవాలి కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ కూడా తీసుకొని ఒక్కొక్క దాన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి మరి చిన్నవిగా కట్ చేస్తే కర్రీ చేసినప్పుడు కలిసిపోతాయి కాబట్టి కాస్త కనిపించే విధంగా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కర్రీలో కాస్త కనిపిస్తాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఒక రెండు అంగుళాల అల్లం ముక్కను దంచుకొని వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక మూడు స్పూన్ల వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక అర స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం మసాలా పేస్ట్ను సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మష్రూమ్ పీసెస్ని కాస్త మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని తీసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక అరస్పూన్ జీలకర్రను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు టమాటా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ టేస్ట్ సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా కారం ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను వీలైనప్పుడు తప్పకుండా చూడండి ఇంకా పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాల పాటు ఉడికిస్తే మష్రూమ్ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇంకా గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనం చాలా ఈజీగా మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసేసాం దీన్ని చేయడం చాలా ఈజీ ఇంకా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా నేను చెప్పినా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కానీ ఈ మష్రూమ్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా చూస్తూ ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ